సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎంపీ నిధులతో అనేక ప్రజాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. బన్సీలాల్పేట డివిజన్ బోయిగూడలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహంకాళి జిల్లా బీజేపీ కోశాధికారి ఏ ఆనంద్ యాదవ్, మజ్దూర్ మోర్చా నగర అధ్యక్షులు వై సురేష్ కుమార్, డివిజన్ అధ్యక్షులు ఉమేష్ కండల్వాల్, డి లక్ష్మి, రాధికా దేశపాండే తదితరులు మాట్లాడారు. నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయల ఖర్చుతో కమ్యూనిటీ హాళ్లు, పవర్ బోర్లు, మంచినీటి పైప్లైన్లు, ఇతరత్రా అనేక ప్రజాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. చారిత్రాత్మకమైన బన్సీలాల్పేట కోనేరుభావి పునరుద్ధరణ పనులు కూడా తమ ఆధ్వర్యంలో చేపట్టున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయన్నారు. సనత్ నగర్ అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్భాటం జాస్తి ఫలితంగా నాస్తి అనే చందంగా ఉందని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్భాటం జాస్తి ఫలితం నాస్తి అనే చందంగా ఉందని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. కోవిడ్ నియంత్రణ, కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ రూపంలో కార్యక్రమాన్ని పూర్తి చేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు వైద్య సిబ్బందిని ఘనంగా సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారం మనకు ఇవాళ వరకు కోవాక్సిన్ 100 కోట్ల మందికి, 100 కోట్ల జనాభాకు కోవాక్సిన్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో WHO కూడా మన ప్రధానమంత్రికి, అదేవిధంగా మన భారతదేశాన్ని మెచ్చుకోవడం కూడా జరిగింది. దాని విషయంలో దానికి ఎవరైతే సహకరించారో వాళ్ళందరూ కూడా దాని అందరికీ మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడ శానిటైజర్ వర్కర్స్కి, ఇక్కడ హెల్త్కు సంబంధించిన వాళ్ళకు కూడా ఇవాళ మనం సన్మానం కూడా చేయడం జరిగింది వాళ్ళకు కూడా. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క ఫోటోకి పాలాభిషేకం కూడా, ఆయన క్యాలెండర్కి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. కాబట్టి పెద్దలు సురేష్ గారు చెప్పినట్టు, అదేవిధంగా ఇప్పుడు అమీర్పేటలో మొన్న ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ చేసిన అమీర్పేటలో, దాని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అంటే కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకోవడం జరిగింది. దాని విషయంలో కూడా అది చాలా రోజుల తర్వాత, అది చాలా రోజుల పెండింగ్లో ఉండే దాని విషయంలో కూడా కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు IDH కార్లో కూడా పవర్ బోర్ కూడా శాంక్షన్ అవడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా మనకు పద్మారావు నగర్లో సీసీ రోడ్డు కూడా శాంక్షన్ జరిగింది. అది కూడా ఈ తొందరలోనే అది కూడా అవుతున్నది. అది కూడా మన బయగూడలో కూడా ఇక్కడ వాటర్ కనెక్షన్ కూడా వెళ్ళి మాట్లాడి లాస్ట్ మంత్ వాటర్ కనెక్షన్ కూడా ఇక్కడ ఇప్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి, కిషన్ రెడ్డి గారి నిధులతోటి ఈ యొక్క వర్క్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా ముందు కూడా కిషన్ రెడ్డి గారు ఏమైనా చెప్పినట్టు, ఇంకేమైనా మీకు ఏదైనా అవసరం ఉంటే కూడా చెప్పండి. గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించిన పబ్లిక్ ల్యాట్రిన్స్ విషయంలోనే కానీ, ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా వర్క్స్ షెడ్యూల్ గిట్ట ఏమైనా ఎక్కువయ్యాలని ఆలోచన గిట్ట ఉంటే మాత్రం ఇప్పుడు చెప్పాలి, మన దృష్టికి తీసుకురండి. దానికి కూడా మనము సహకరిస్తామన్న ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బన్సీలాల్పేట డివిజన్లో కోవిడ్ బారిన నుంచి మనము విముక్తి పొందడానికి 100 కోట్ల భారతీయులకు ఫ్రీగా ఉచితంగా కోవిడ్ టీకాలు ఇవ్వడం భారతదేశ ప్రధాని గారి యొక్క ఆలోచనలో భాగంగా కార్యక్రమం చేశాము. అక్కడ పాలాభిషేకము, ఆ తర్వాత ఏదైతే ఫ్రంట్ వాలియర్స్గా ఉన్న హాస్పిటల్ సిబ్బందికి సన్మాన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన యొక్క బన్సీలాల్పేటలోనే సుమారు నియోజకవర్గంలో 6 కోట్ల పేరుతో మన కిషన్ రెడ్డి, ప్రియతమ నాయకుడు కిషన్ రెడ్డి గారి నిధులతోటి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నాం. అలాగే బన్సీలాల్పేటలో కోనేరు బావి నల్లపచ్చమ్మ టెంపుల్ దగ్గర ఉన్న దాన్ని కూడా మంత్రి గారి, కేంద్ర మంత్రి గారి చొరవతోటే ఈరోజు అది సాఫ్ చేయడం జరుగుతుంది. దానికి కేటాయించిన నిధులు ఏదైతే అంగ ఆర్భాటాలతోటి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మేమే ఉన్నని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, IDH కాలంలో ఇంతవరకు ఒక పవర్ బోర్ కూడా లేకపోవడము దురదృష్టకరము. అందుకోసమే మన స్థానిక ఎంపీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు
కిషన్ రెడ్డి గారి యొక్క నిధులతోటి అక్కడ పవర్ బోర్ కూడా వేయించడం జరిగింది. ఇక్కడ మన యొక్క బన్సరాల్పేట్ డివిజన్లో ఏదైతే కేంద్ర నిధుల కింద డబుల్ బెడ్రూమ్లు కట్టి దాంట్లో కూడా మా భాగస్వామ్యం ఉందని చెప్పడానికి ఎన్నో జాగాలలో మేము అపోజ్ చేస్తూనే ఉన్నాము. వాళ్ళు ఏదైతే అంగారు బట్టలతోటి మేమే చేసినామని చెప్పుకోవడము సిగ్గుచేటు. ఈ అభివృద్ధి పనులలో ప్రతిసారి కూడా మేము పోటీ పడి ప్రతి ఒక్క అభివృద్ధి పనులను కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మాకు ఏ పనున్నా కానీ మీరు తొందరగా ప్రజలకు పనికిచ్చే పని ఏది ఉన్నా కానీ మీరు చెప్పండి, దానికి ఎంత కావాల్సిన నిధులైనా మేము కేటాయిస్తానన్నాము. లాస్ట్ టైం కూడా మేము స్కూల్లో బోలక్పూర్ స్కూల్లో కూడా ఆ పైన గదులకు కూడా కేటాయించిన డబ్బులు కూడా కేవలం ఎంపీ కోటాయే, అవి కూడా భారతీయ జనతా పార్టీ డబ్బులే అనేసి మేము తెలియజేస్తూ ఇంకో కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్ ఇట్లా అర్థం జరిగా ఇది లైవ్ ఎట్లా పెట్టిన.